దిశలో ముందుకు సాగుతున్న లింగసముద్రం గ్రామ పంచాయతీ. టీవీ 4G న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని లింగసముద్రం గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగళ్ళ కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరు కొరత లేదు. సర్పంచ్ పెద రాహుల్ గారు గత 60 సంవత్సరాల నుండి మాడుగుంట ఆదిరెడ్డి గారితో మరియు ఆయన కుమారులు మాజీ ఎమ్మెల్యే మాడుగుంట మహేందర్ రెడ్డి గారితో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో కందుకూరు ఏఎంసీ డైరెక్టర్ గా మరియు మండలి ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గా కూడా సేవలందించారు ఈ సర్పంచ్ పెద రాఘుల్ గారు. జగనన్న సారథి ప్రతి గడపకు కదిలే కందుకూరు దళపతి ప్రజల దుర్గతి కనివేసిన అధిపతి ఆజ్ఞతో మన వద్దకొచ్చి ప్రజాపతి. క్షేమం జనక్షేమం ముఖ్యమనే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం మా దరిద్ర మా దుర్భరం తరివేసిన నాయకత్వం అన్న నాయకత్వం మరి జగనన్న నాయకత్వం. రంజక పాలన తుమారి గ్రామాల స్వరూపం ఇదే కదా గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యం మిగిలిన మహాదేవుడ అయ్య రాజశేఖరుడ ఎంత గొప్ప నాయకుడయ్యా తనయుడు మచ్చలేని పాలనతో స్వచ్ఛమైన పథకాలతో పేదోళ్ల గుండె గుడిల దేవుడయ్యను జగనన్నతో చెప్పన్న అంత క్షేమం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని లింగసముద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ పెద రాఘుల్ గారు మాట్లాడుతూ
తాను 2021 వైసీపీ పార్టీ తరఫున సర్పంచ్గా ఎన్నికైన నుండి మాజీ ఎమ్మెల్యే మానగుండ మహిదర్ రెడ్డి గారి సహకారంతో గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణాలు, సచివాలయం నిర్మాణం, రైతు భరోసా కేంద్రం నిర్మాణం, బల్క్ మిల్క్ సెంటర్ నిర్మాణం, హెల్త్ సెంటర్ నిర్మాణం, డిజిటల్ లైబ్రరీ నిర్మాణం, జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో మరియు 6 ఎంపీపీ స్కూళ్లలో మరమ్మతులు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, రోడ్లకు ఇరువైపులా జంగిల్ క్లినిక్ చేశారని, జలజీవన్లో భాగంగా ఇంటినికి కుళాయిలు, మోటార్లు, పైప్లైన్లు, వాటర్ ట్యాంక్ నిర్మాణం, కొత్త స్తంభాలు నిర్మాణాలు, అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్స్, జగనన్న నవరత్నాలు, జగనన్న లేఅవుట్స్ మంజూరు చేయించారని, పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి, బ్లీచింగ్ చల్లించి, సైడ్ కాల్లో పుడుక తీయించి, సకాలంలో గ్రామంలో మంచినీరు వచ్చేలా ఎల్ఈడి వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటించారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ పెదరాగలు గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ 4జీ న్యూస్తో వివరించారు. నా పేరు పులి పెదరాగలు. మాది లింగ సముద్రం మండలం ఎట్కోట్ల పంచాయతీలో సర్పంచ్ని. నేను ఆదిరెడ్డి గారి ప్రస్థానం నుండి మహేందరెడ్డి గారి ప్రస్థానం వరకు ఈనాటికి కూడా నేను మహేందరెడ్డి ఆదిరెడ్డి గారి మనిషిని. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను చేసిన చాలా కార్యకర్తగా, లీడర్గా చాలా చేసి ఉన్నాను. నేను మండల ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్గా చేశాను, మార్కెట్ యార్డు నంబర్గా చేశాను, ఇప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్ని అయ్యాను. ఇవన్నీ కూడా నాకు మహేందరెడ్డి గారు ఇచ్చినటువంటివి. ఆయన నాకు దైవంతో సమానము. ఆదిరెడ్డి గారు కానీ మహేందరెడ్డి గారు కానీ నేను దైవంగా భావిస్తున్నా. వాళ్ళు నాకు ఒక మనిషినిగా చేసి ఈనాటికి కూడా నాకు ఇంత యాక్సిడెంట్ అయినా కూడా నాకు మళ్ళీ ఈ పంచాయతీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి హెడ్క్వార్టర్లో నన్ను చాలా గౌరవిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత పాల కేంద్రాలు కట్టారు, ఆర్బీకే కట్టారు, లైబ్రరీ కట్టారు. ఈ రోడ్స్ కొన్ని వేశారు కానీ ఈ రోడ్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఈ రోడ్స్ ఈ చేయడానికి ఇస్తారని మరీ మరీ కోరుకుంటున్నా. ఉన్నాయి ఈ 8 గ్రామాలలో పంచాయతీది, 8 గ్రామాలకి కొన్ని రోడ్స్ ఇబ్బందులు ఉన్నాయి. ఆ రోడ్స్ గ్రావెల్ రోడ్లు, సీసీ రోడ్స్, డ్రైనేజీలు కొన్ని రిపేర్ ఉన్నాయి. ఆ డ్రైనేజెస్ కూడా చేయాలి. ఊరు నీళ్లు పోవడానికి ఇబ్బందిగా ఉంది. తర్వాత ఆర్ఎంబి రోడ్డు వస్తే పెద్ద కాలువ పెట్టేసి ఈ నీళ్లు కాకర్ల కాలువలో కలిపేస్తే ఈ గ్రామానికి ఇబ్బంది లేకుండా పోతుంది. కానీ అప్పుడు కనుక ఈ గ్రామంలో ఇబ్బంది ఉంది కాబట్టి ఆ ఇబ్బంది జరగకుండా చేసి ఒక గ్రాంట్ రిలీజ్ చేస్తారని మరీ మరీ కోరుకుంటూ ఉన్నాను. పారిశుద్ధ్యం అనేది ఈ చేపలను పెట్టాను, చేపలు చేస్తున్నారు. డ్రైనేజీ ఈ ఫూడ్కి వెళ్ళి తీస్తున్న ఈ ఎల్ఈడి బల్బ్స్ వేస్తున్నా. నాకు ఇప్పుడు ఈ కొరవ అన్ని కాలువలు కానీ రోడ్స్ కానీ గ్రావెల్ రోడ్లు కానీ అన్నీ ఇవ్వగలరని మరీ మరీ కోరుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సహకరిస్తేనే కదా చేస్తాం. మరి వారు సహకరించాలి. సహకరించినప్పుడు వారే మా పెద్దలు అవుతారు. ఇప్పుడు వాళ్ళు సహకరించారు, వాళ్ళే పెద్దలు అయ్యారు. తర్వాత వీళ్ళు సహకరిస్తే వీళ్ళని నమ్ముకొని ఉంటాం కదా. మాకు సహకరించండి మరీ మరీ కోరుకుంటున్నా. ఈ గ్రామం చాలా నీటి ఎద్దడి ఉన్నది. ఈ నీళ్లు పడ్డా వర్షం పడ్డా కానీ ఈ పొయ్యి నీళ్లు కానీ చాలా ఇబ్బంది బాధాకరంగా ఉంది. ఈ కాలంలో కొద్దిగా కొరవాయి చేయాలా. తర్వాత మట్టి రోడ్లు చేయాలా. తర్వాత ఈ గ్రామం నుండి పోయే పశువులు, మేకలు, గొర్రెలు, మనుషులు పోయేటువంటి రోడ్లు కొన్ని ఉన్నాయి, 3 అవి చేయాలి అని ఈ టర్న్లో ఈ పంచాయతీ ప్రెసిడెంట్గా నేను చేసి దిగిపోయేలకు చేసి చూపిస్తే ఆ ప్రెసిడెంట్ వచ్చాడు బాగా చేశాడని నాకు మంచి పేరుంటే నేను మీ ఎమ్మిటే ఉంటాను. సర్పంచ్ పెద్ద రాహుల్ గారు గ్రామంలో చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ పెద్ద రాహుల్ గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు టీవీ 4జీ న్యూస్తో వివరించారు. నా పేరు గొల్లపల్లి వెంకటేశ్వర్లు. ఈ లింగసమ్మ పంచాయతీలో పులి రాహుల్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. ఆయన వచ్చినప్పటి నుంచి గ్రామ అభివృద్ధి సక్రమంగా అన్ని విధాలుగా పరిశుద్ధం కానీ సైడ్ కాలువలు కానీ ఇది లైట్లు కానీ అన్నీ బాగా అభివృద్ధిగా బాగా శుద్ధంగా చేస్తుండ్రు.
ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఎక్కడ ఏ పని ఏదన్నా లేదన్నా ఎమ్మెల్యే పోయి దాన్ని స్పందించి దానికి ఎమ్మెల్యే ఆ పని చేసి చేస్తుండ్రు. పంచాయతీ బాగా సహకారంగా బాగా చేస్తుండ్రు. తిమ్మారెడ్డిపాలెం నల్బోలు మాలయాత్రి నా పేరు. లింగస్వరం పంచాయతీలో 70 సంవత్సరాలైన పాఠ్యం కనిపెట్టుకుని మైదడ్డి గారి అభిమాని అయిన లింగస్వరం పంచాయతీ సర్పంచ్ పుల్లి రాఘవల్ గారు ఇంతవరకు ట్యూబ్లైట్లు కానీ పంచాయతీ కాలువలు కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ ఇవన్నీ కొడక వయసు పైన పడ్డ కొడక నెంబర్ ఉన్నగా పని ఇంతవరకు ఎక్కడ కొడక నువ్వు ఈ పని చేయలేదని అనిపించుకోకుండా మంచిగా మైదడ్డి ఆశీస్సులతో బాగా చేశాడు. నా పేరు పూర్మిట్ల మురళి. లింగ సముద్రం గ్రామ పంచాయతీ పూరి తెదరాగవాలు తెసిరింటిగా వచ్చినాక కాలువలు తీయటం కానీ లైట్లు వేయటం కానీ అంత పరిశుభ్రత బాగా ఉంది. క్లీన్గా పరిశుభ్రత బాగానే ఉంది.